అందరికి నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మినీ మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు ఏడాదికి అంటే ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక 20,000 రూపాయల్లో భాగంగా మొట్టమొదటి విడతగా 14,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. ఇక ఏ తేదీ నుంచి ఈ 14,000 రూపాయలు విడుదలవుతున్నాయి, మనకు రైతులు ఏం చేయాలి, ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలి, మనకు గతంలో రైతు భరోసా అనే పేరుండేది ఈ పథకానికి, ఇప్పుడు పేరు కూడా పూర్తిగా మారడం జరిగింది, అన్నదాత సుఖీభవ అని మార్చడం జరిగింది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి, గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు అర్హులా కాదా, ఒకవేళ వారు కూడా కొత్తగా మళ్లీ అప్లై చేసుకోవాలా, అంతేకాకుండా రైతులు మనకు ఈ విధంగా చేస్తేనే ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్లి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది లైక్ బటన్, దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఇలాంటి ఎన్నో అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందరికంటే ముందుగానే తెలుస్తూ ఉంటాయి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా తప్పకుండా గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది నోటిఫికేషన్ కంట, ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా ఉచితంగా మీ ఫోన్ ద్వారానే మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ 2 పథకాల ద్వారా 13,500 రూపాయలనైతే ఇచ్చేది. ఇక ఈ సాయాన్ని భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలను కాస్త మరొక 6,500 రూపాయలను పెంచి మనకు ఆయన ఒకేసారి రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఎట్టకేలకు గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలను రద్దు చేస్తూ కొత్తగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లయితే చేశారన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుంది, ఇక పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుంది అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఇవ్వబోతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చినట్లుగానే పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయలు చెప్పిన 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ వస్తుందన్నమాట. ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలనైతే అందిస్తూ వస్తూ ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన ఏపీలో పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారు పీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ సమ్మానిధి అనే పథకం పైన అయితే చేయడం జరిగింది. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి 17 విడత నిధులను కూడా విడుదల చేశారు. 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు ఈ డబ్బులతో పాటు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలను విడుదల చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పథకానికి మీరు ఈ పథకం డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు, ఈ పథకానికి మీరు ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి అని చూస్తే మీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేటివి, ఈ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది. ఇక మీరు ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి మీరు ఈ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. ఎన్టీఆర్ రైతు సేవా కేంద్రాలు ఇవి. ఇక అక్కడికి వెళ్లి మీరు ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు,
మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకంతో మీరు కొత్తగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి తర్వాత మీ దరఖాస్తును అనేది పరిశీలించి మీకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి. కొత్తగా మనకు గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి వారు మళ్లీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉంటారో అటువంటి రైతులు, అంటే ఇంతవరకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా వెంటనే దరఖాస్తు అనేది చేసుకోండి. మీకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. అలాగే ఈ పథకాల డబ్బులు ఎప్పటికప్పుడు మీకు నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ డబ్బులను మిస్ అవ్వకుండా తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. అలాగే ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి, అంటే వేలిముద్ర అనేది వేయాలన్నమాట. ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మనకు డబ్బులైతే వస్తాయి. ఇక మరొక 2-3 రోజుల్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సైట్ అనేది విడుదల చేస్తుంది. అప్పుడు మీరు నేను చెప్పినట్టు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంకు ఖాతా, అలాగే పట్టాదారు పాస్ పుస్తకంతో మీరు నేరుగా ఎన్టీఆర్ రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఒకేసారి 14,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు కూడా అందడం జరుగుతుంది. మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద అందిస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఈ విధంగా ఎంతో మంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి ఎవరూ కూడా కాలయాపన చేయకుండా ప్రతి రైతు కూడా అవకాశం వచ్చిన వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి. అప్లికేషన్ విడుదలైన వెంటనే మరొక అప్డేట్ తో మీ ముందుకు నేను వస్తాను. అప్పుడు మీరందరూ కూడా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్లి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇంకా మరెన్నో పథకాలు అయితే రాబోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా. కాబట్టి ప్రతి రైతు కూడా మన వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక ఈ వారంలోనే మనకు డబ్బులు కూడా విడుదలవుతాయి, అప్లికేషన్ కూడా విడుదల చేస్తారు. కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను కూడా చూస్తూనే ఉండండి. మీకు ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.